గజ్వేల్ ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుండి పట్టభద్రుల తరపున ఎమ్మెల్సీగా రంజిత్ మోహన్ పోటీ చేస్తున్నారని, ఆయనను గెలిపించాలని TS24 News తో ముఖాముఖి నిర్వహించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఈ యొక్క నియోజకవర్గంలో నాకు ఏబీపీలో పనిచేసినటువంటి అనుభవం, నేను విద్యారంగంలో పనిచేసినటువంటి అనుభవం, నేను అనేక ఉద్యమాలు చేశాను. ఏబీపీలో ఉన్నప్పుడు నిరుద్యోగం పైన, విద్యార్థి సమస్యల పైన, నేను డిఎస్సీ పైన ఉద్యమాలు చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి నాకు ఈ నియోజకవర్గంలో నాకు చాలామందితోటి సత్సంబంధాలు ఉన్నాయి. అధ్యాపక మిత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టభద్రులు, డాక్టర్స్ తోటి ఉన్నటువంటి అనుభవంతో, ఒక అనుబంధంతో నేను ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. నేను ఈరోజు ఉన్నటువంటి యొక్క అనేక సమస్యల పైన, ఈరోజు సిపిఎస్ కావచ్చు, డిఏ కావచ్చు, తర్వాత ఈరోజు నిరుద్యోగుల పైన, ఏదైనా నోటిఫికేషన్స్ పైన నేను ఈరోజు గలమెత్తాల్సిన అవసరం ఉన్నది. చాలామంది అసంతృప్తితో ఉన్నారు. చాలామంది ఈరోజు ఎన్నికైనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఈ విషయాలపైన మాట్లాడేటువంటి యొక్క ముందుకు ఎవరు కూడా రావటం లేదు. మండలిలో ఎవరు కూడా ఈ విషయాలపైన కనీసం చర్చ కూడా చేయటం లేదు. కాబట్టి ఈ విషయాలపైన చర్చ అయితేటువంటి నాకున్నటువంటి యొక్క అనుభవం, నాకున్నటువంటి యొక్క వ్యక్తులు, కాబట్టి నాకున్నటువంటి యొక్క తిరిగినటువంటి అనుభవం నాకు తోడై, నేను ఖచ్చితంగా ఈ విషయాలపైన నేను గలమెత్తుతాను. ఈ మండలిలో ఈ విషయాలపైన మాట్లాడేటువంటి యొక్క నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క నియోజకవర్గాల యొక్క పట్టభద్రులకు, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, డాక్టర్స్కు, అడ్వకేట్స్కు, విద్యార్థులకు, ఉద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, నాది సీరియల్ నెంబర్ 12, దానిపైన మీరు 1 ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను.